హాయ్ వియర్స్, వెల్కమ్ టు సీజన్ క్రేజ్. ఏంటి చెన్నై సెంట్రల్ స్టేషన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మళ్ళీ మనం జర్నీ చేస్తున్నాం. అది ఎక్కడికంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో బంటుమిల్లి మండలంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి మనం వెళ్ళిపోతున్నాం. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే, నేను ఇంతకుముందు అక్కడ వర్క్ చేశాను కాబట్టి మా అబ్బాయి ఆ ప్లేస్ చూడలేదు. సో అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. మాకు ఇక్కడ కుదిరింది కాబట్టి మేము తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కాము మనం చెన్నై సెంట్రల్లో 10:00. సో నెక్స్ట్ విజయవాడ వచ్చేటప్పటికి మార్నింగ్ 4:00 అయింది, ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత 4:00 తర్వాత నుంచి మళ్ళీ మనం అక్కడ నుంచి గుడివాడ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే గుడివాడకి 35 కిలోమీటర్స్ ఉన్న ప్లేస్ ఉంది కాబట్టి. సో మార్నింగే మనకి చాలా ట్రైన్స్ కూడా ఉన్నాయి భీమవరం సైడ్ వెళ్ళేది. అంటే ఏమో మేము ఉంటారు కదా, సో ఆ ప్యాసింజర్ ట్రైన్స్, ఆ ట్రైన్స్లో మేము విజయవాడలో గెట్టినవి, తర్వాత గుడివాడలో దిగేసాము. సో ఇదంతా కూడా ట్రైన్. మా వాడు చూడండి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏంటా అక్కడ ఎప్పుడో వచ్చేసాను నేను 2013లో వచ్చేసాను. తర్వాత అక్కడ నుంచి వచ్చేసాం కాబట్టి ఆ ప్లేస్ మా ఆవిడ ఎప్పుడు చూడలేదు. సో చాలాసార్లు అడిగాడు. ఆల్రెడీ మేము చెన్నై వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం వీలు చేసుకొని మళ్ళీ మేము వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా చూపించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి చాలా స్టేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న స్టేషన్స్ అన్నీ. మనం డైరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే ట్రైన్ లేదు. మనం వెళ్ళాలంటే గుడివాడలో దిగాలి, లేకపోతే మచిలీపట్నం అక్కడైనా దిగాలి. సో మాకు గుడివాడ కన్వీనియంట్గా ఉంది కాబట్టి అక్కడ దిగాము. సో విజయవాడ అయితే మనం క్రాస్ చేసేస్తున్నాం. సో నువ్వు కూడా గుడివాడ జంక్షన్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బస్ స్టాప్కి వెళ్ళాలి. గుడివాడ కూడా మనకి చాలా ట్రైన్స్ ఆగుతూ ఉంటాయి. సర్కార్ ట్రైన్ మెయిన్గా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ ఐ స్టేషన్లో కూడా ఆగి విజయవాడ నుంచి మళ్ళీ చెన్నై వస్తుంది. సో ఆ స్టేషన్ నుంచి మనం గుడివాడ నుంచి అయితే బయటకు వచ్చేద్దాం. బయట ఏదైనా వెహికల్ ఉందని చూసుకుని మనం బస్ స్టాప్కి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన బస్ అయితే వస్తుంది. స్టేషన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, మనం బస్ స్టాప్కి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా గుడివాడ మెయిన్ సిటీ అనమాట, అంటే షాపింగ్ ఏరియా. సో సమ్మర్ కాబట్టి అక్కడ మ్యాంగోస్ కూడా వచ్చేసాయి. ఇంకా చాలా మ్యాంగోస్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అండ్ అది కూడా బాగా డెవలప్ అయ్యే సిటీ కాబట్టి చాలామంది ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అది చేస్తూ ఉన్నారు. ఫ్లాట్స్ అవి కూడా చాలా ఎక్కువగా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. చుట్టుపక్కల చాలా ఏరియాస్కి గుడివాడ అంటే చాలా పెద్ద సిటీ లాగా అనమాట, పెద్ద టౌన్ లాగా అనమాట. పెద్ద పెద్ద వస్తువులు ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా కొనాల్సి వచ్చినా డైరెక్ట్గా గుడివాడ లేకపోతే మచిలీపట్నం, రెండు ప్లేసెస్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా పెద్ద సిటీస్ అయితే ఇంకా దగ్గరలో ఇంకెక్కడా లేవు. లేకపోతే మళ్ళీ భీమవరం ఉంది, అది చాలా డిస్టెన్స్ కాబట్టి. సో ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం గుడివాడే వస్తారు. మా వాడు వీడియో చేస్తానని చెప్పి అందులో వేళ్ళు కాళ్ళు కనిపించేలాగా తీయడం. సో గుడివాడ బస్ స్టాప్ వచ్చేసాం. ఇక్కడ మనం ఏ బస్ ఎక్కాలంటే బంటుమిల్లి అనే బస్ ఉంటుంది, నా బస్ ఎక్కాలి. సో ఇక్కడ నుంచి విజయవాడ నాన్ స్టాప్ బస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళు. సో మన బస్ అయితే బంటుమిల్లి వచ్చేసింది. సో మనం ఈ బస్ ఎక్కి పెద్ద తుమ్మిడి అనే ప్లేస్లో దిగాలన్నమాట. మనం వెళ్ళాల్సిన ప్లేస్ పెద్ద తుమ్మిడి, అది బంటుమిల్లి మండలంలో ఉన్న ఒక విలేజ్ అనమాట. కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్లో కల్లా కొంచెం డెవలప్ అయిన ప్లేస్ అనమాట అది. సో మెయిన్ రోడ్డు
కూడా ఆ ఊరి నుంచి వెళ్తాయి కాబట్టి అది ఒక సెంటర్ లాగా అనమాట. సో అక్కడ ఇంకా ఫేమస్ ఏంటంటే ఇది శంకరాయపాలెం. బంటుమిల్లి నుంచి మనం బంటుమిల్లి వెళ్ళకముందే మనకి శంకరాయపాలెం అనేది జంక్షన్ వస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇంతకుముందు అక్కడ దగ్గరలో ఉండేటప్పుడు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఎలాగో ఆన్ ద వే కాబట్టి మళ్ళీ ఆ బస్సు మీద దిగేసి ఇక్కడ శంకరాయపాలెంలో ఇక్కడ దర్శనం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. చాలా ఫేమస్ అయిన టెంపుల్, స్థలపురాణం కూడా ఉంది, అది మీరు కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్గా సెంటర్లో ఉండడం వల్ల సో ఆ ప్లేస్ ఒక జంక్షన్లో ఉంటుంది. సో చాలామంది టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా టెంపుల్, స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. సో మన విలేజ్ అయితే వచ్చేసింది పెద్దతుమ్మిడి. చాలా చిన్న విలేజ్ కానీ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కామండ్ చాలా బాగుంటుంది. ఎక్కువగా మనకి చేపలు రైల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ మనం అక్కడ ప్లేస్ చూపించేసిన తర్వాత సో గుడివాడ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మళ్ళీ బస్ వచ్చింది. సో మనం గుడివాడ వెళ్ళిపోదాం. సో గుడివాడ స్టేషన్కి వచ్చేసాం. సో ఇక్కడ మనకి సర్కార్ ట్రైన్ ఉందన్నమాట. సో 6:30కి ట్రైన్ వస్తుంది. కాకినాడ నుంచి స్టార్ట్ అది వచ్చే ట్రైన్ అది. సో గుడివాడ స్టేషన్లో అయితే మళ్ళీ మనం వచ్చేసాం సేమ్గా ఈవినింగ్కి. కాకినాడ పోర్ట్ నుంచి చంగల్పట్టు వెళ్ళే సర్కార్ ట్రైన్ అన్నమాట. సో ఆ ట్రైన్లోనే మనం ఇప్పుడు తిరిగి మళ్ళీ చెన్నై వెళ్తాం. చెన్నై ఎగ్మూర్ స్టేషన్, ఇది ఎగ్మూర్ రైల్వే స్టేషన్. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్టేషన్ అన్నమాట. సో పైన అదంతా కూడా మనకి ఎలా కనిపిస్తుందో చూస్తారా, కొలోనియల్ బిల్డింగ్. అది స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.